పంచపక్ష ప్రమాణాలు అంటే ఏమనుకుంటాం మనం, టీవీలో బాగా చూసి చూసి విఠలాచార్య సినిమాలు చూసి పంచపక్షాలంటే చాలా రకాలైన ఫుడ్ అంటాం. పంచపక్షాలు అంటే అవి కాదు, 5 రకాలుగా భక్షించేవి. భక్ష్యం అంటే కొరికి తినేవి, భోజ్యం అంటే నవిలి తినేవి. అంటే భక్ష్యం అంటే ఏంటి, కొరికి తినేవి అంటే ఏంటి, పూర్ణాలు ఉంటాయి లేకపోతే పండు ఉంటుంది, కొరికే తినాలి కదా, యూ కాంట్ డైరెక్ట్లీ చూ ఇట్, దాన్ని భక్ష్యం అంటాం. నెక్స్ట్ భోజ్యం, నవిలి తినేవి, అన్నం భోజనం, ముద్ద లోపలికి పెట్టుకోగానే నవ్వులుతాం, దాన్ని భోజ్యం. నెక్స్ట్ లేహ్యం అంటే నాకే. నెక్స్ట్ పేయం, పేయం అంటే త్రాగేవి, లిక్విడ్స్. నెక్స్ట్ చోష్యం, చోష్యం అంటే చీకేవి, మామిడి పండు చీకుతాం, సక్ చేస్తాం, వాటిని చోష్యం అంటాం. భక్ష్యం, భోజ్యం, లేహ్యం, పేయం, చోష్యం, వీటిని పంచభక్ష్యాలు అంటారన్నమాట. ఈ 5 మనకి మనం తినే ఫుడ్, ఇవి 5 ఉంటాయి, అందుకని పంచభక్ష్యపరం అంటే ఈ 5 కలిసి ఉంటేనే భోజనం అంటాం. ఈ 5 ఉంటేనే దాని రోజు అయి తినాం కదా కొన్ని పూర్ణాలు, అందుకని రోజు ఉండవు. పండగలప్పుడు ఈ 5 ఉంటాయి ఖచ్చి చూస్తాం ఈ ప్లేట్లో, అందుకని పండగ అప్పుడు పంచభక్ష్య ప్రమాణాలు ఉంటాయి మనకి. మనకి పంచభక్ష్య ప్రమాణాలు అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఫుల్ గంగాళంతా నింపేసి ఆ సినిమా గుర్తొస్తుంది కాబట్టి, అంటే 5 వెరైటీస్లో ఇక్కడికి అనమాట. దీటి 5 మనం పంచభక్ష్య ప్రమాణాలు అంటాం అనమాట. దాంట్లోనే అది కూడా ఊటే అంటే స్వీట్ కాబట్టి దాంట్లో కూడా అది కూడా పంచభక్ష్యాల్లోకే వస్తుంది అది కూడా. అది కూడా నాకు అదే ఒకటి చాలామంది తెలుసు కదా, చట్నీ అంటాం కదా మనం, చట్నీ అంటాం కదా. చట్నీ అని ఎందుకు అంటాం తెలుసా మీకు, ఎలా పేరు వచ్చిందో చట్నీకి తెలుసా మీకు? సాంస్క్రిట్లో చాట్న అంటే ఏంటి, నాకటం, కాబట్టి చట్నీ అయిందని. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.